ఏ సంఘ నాయకుడైనా ఇక్కడ నుంచి బ్లూ షర్ట్స్ వేసుకొని ఈ ఉద్యమాన్ని నడపాలి. ఎందుకంటే రష్యాని ఏకీకృతం చేసే భాగంగా స్టాలిన్ మొత్తం కూడా ఆ దేశంలో రెడ్ షర్ట్ ఉద్యమాన్ని చేసిండు. ఇక్కడ మన కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటారు కదా, ఎరంగిల్ వేసుకొని వాళ్ళది ముస్తాలిన్ ఏం చేసిండు, ఇటలీలో మొత్తం యువతని ఆకర్షించాడు. మాదిగల జనాభా చాలా పెరిగింది. 1994 లో మాదిగ ఉద్యమం ప్రారంభమైంది. మీరందరూ చెప్పడానికి చెప్తున్నా ఈ మాట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రాగానే జనాభా నిష్పత్తి పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మాదిగ కులం సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అయింది. అటువంటప్పుడు మనం పెట్టిన డిమాండ్ మనకు నష్ట జరుగుతుంది ఎట్లా? అందులో జనాభా తామాష ప్రకారం, జనాభా నిష్పత్తి ప్రకారం ఎంత ఉంటే అంత ఇవ్వండి. ఇది కరెక్టా కాదా? ఎక్కువదు తక్కువదు ఎంత ఉంటే అంత ఇవ్వండి. దీని 12 అన్న ఆయన ఏడు అంటాడు, అట్లా కాదు. ప్రభుత్వం దగ్గర లెక్కల ప్రకారం ఎంత ఉంటే అంత ఇవ్వాలి మనం డిమాండ్ చేద్దాం. కాబట్టి మిత్రులారా, అందుకోసమనే మాదిగ జాగృతి రథయాత్రను పెట్టడం జరిగింది. యాత్ర ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మన జాతిని యువకుల్ని మొత్తం కూడా కలుసుకున్నాం. రాబో రోజులలో తెలంగాణలో ఈ మాదిగ యువత మిగతా సోదర బీసీ ఎస్టీ ముస్లిం క్రైస్తవ యువకులని ప్రజలందరినీ కలుసుకొని ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా కాషాయీకరణకు వ్యతిరేకంగా మనం ఎట్లా ఉద్యమం చేయాలో చర్చించుకోవడం కోసం ఈ రథయాత్ర కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మనం డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో జనాభాలో సగం శాతం ఉన్నటువంటి బీసీ సోదరులకు 50% రిజర్వేషన్ మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ముస్లింలకు గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కేంద్రం ఏం చేసింది తెలుసా? అసలు రిజర్వేషన్ వద్దనే వాళ్ళు, రిజర్వేషన్ ఉంటే ప్రతిభ కన్యాన్ని జరుగుతుందని చెప్పే వాళ్ళకు, ఆ వర్గాలకు, తన వర్గానికి సంబంధించినటువంటి వర్గాలకు మోడీ గారు 10% రిజర్వేషన్ ఇచ్చి పంపింది. మనమేమో 25 ఏళ్ల నుంచి వర్గీకరణ కావాలి, ఎస్సీ రిజర్వేషన్ పెంచాలని మనం ఉద్యమం చేస్తా ఉన్నాం. ఎస్సీ రిజర్వేషన్ పెంచాలి, వాటిని ఏబీసీడ్ గా పంచాలని మన డిమాండ్ కూడా పెట్టడం జరిగింది. మరి ఇవాళ ఈ డిమాండ్లన్నీ కూడా పార్లమెంట్ వద్ద ఉంటే వాటిని చట్టం చేయకుండా రిజర్వేషన్ల వ్యతిరేకమైనటువంటి మోడీ వాళ్ళ వర్గాలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది. రానున్న రోజులలో మనం బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో నిరోధించకపోతే రిజర్వేషన్లను తీసేసే పార్టీ వస్తుంది ఇక్కడ. వాళ్ళు ఏమంటారు, వాళ్ళ ఎంపీలు రిజర్వేషన్లు వద్దు అని వాళ్ళే అంటారు. ఈ భారతదేశంలో పడుగు బలహీన వర్గాలకు, దళితులకు, క్రిస్టియన్లకు, ముస్లింలకు వ్యతిరేకమైన పార్టీ బీజేపీ పార్టీ. వాళ్ళు వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్ తీయడానికే ఉండు. వాళ్ళు డైరెక్ట్ మొన్న ఒక ఎంపీ చెప్పాడు, మై ఎజెండా ఏంటంటే మా ఎజెండా రిజర్వేషన్ తీసేయడం అన్నాడు. అవును, ఇప్పటివరకు తీయలేకంటే మళ్ళీ అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా రిజర్వేషన్ తీసేస్తామని మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు ఇచ్చే వాళ్ళ పార్టీ ఎజెండనేది, వాళ్ళ అస్తిత్వ పోరాటం అది. భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఆ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో రానియకుండా మనమే అడ్డుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది. ఎందుకంటే వాళ్ళు రిజర్వేషన్ వ్యతిరేకులు.
వాళ్ళు దళితుల వ్యతిరేకులు వాళ్ళు బీసీల వ్యతిరేకులు వాళ్ళు గిరిజన వ్యతిరేకులు వాళ్ళు ముస్లిం క్రైస్తవ వ్యతిరేకులు వాళ్ళు ఎవ్వరు కూడా మనం ఉండడానికి ఇష్టపడరు మిత్రులారా వాళ్ళు ఏం చేస్తారంటే గుడులు కట్టమంటారు గుడులు కట్టే ఏమొస్తది మిచ్చగాలు తయారవుతారు ఆ మెట్ల మీద మొత్తం మిచ్చ పట్టుకున్నట్లే ఉంటారు అవునా కదా అదే బడిగడితే ఆర్ఎస్ సుయం కుమార్ లాంటి ఐపీఎస్లు వస్తారు ఏది కావాలి మరి వాళ్ళేమో గుడి కట్టమంటారు మనం బడి కట్టమంటాం బడి కడితే మనందరం చదువుకున్నాం కదా రాష్ట్రంలో పెట్టడం వల్ల దాదాపుగా 1000 సంక్షేమ ఆశలు ఉండడం వల్ల మనం చదువుకున్నాం మరి గుడి కడితే వస్తారు తమ్ముడు ఏమొస్తారు గుడి కడితే విచారాలు తయారవుతారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనకు విరుద్ధంగా భారతదేశం నడుస్తూ ఉన్నది కాబట్టి భారత రాజ్యాంగం రక్షించుకునే బాధ్యత మన పైన ఉన్నది మిత్రులారా అదే విధంగా నేను మన ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ యూనిట్ ఇప్పుడు ఎంతవరకు 12 దాని 20 లక్షల విజయాన్ని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా 2 లక్షల లక్ష ఇస్తాను సరిపోతలేదు ఏ యూనిట్ స్టార్ట్ చేయాలన్నా 25 లక్షలు కావాలి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మూడు ఎకరాల భూమికి 30 లక్షలు ఇవ్వాలి ఆంధ్ర ప్రభుత్వము మూడు ఎకరాలకు 21 లక్షల రూపాయలు కేటాయించి 21 లక్షల రూపాయలకు ఎంత భూమి వస్తే అంత భూమి కొనుగోలు పథకం ద్వారా వాళ్ళు భూమి మూడు ఎకరాల భూమిని కొనసాగిస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో భూమి రేట్లు పెరిగినాయి అందుకోసం నేనే అంటున్నానంటే ముఖ్యమంత్రి గారితో మూడు ఎకరాలకు 30 లక్షలు కేటాయించండి కేటాయిస్తే ఎంత వస్తుంట హోలీయండి అని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ని మూడు భాగాలు చేయాలి మాలిక కార్పొరేషన్ మాల కార్పొరేషన్ ఉపకులవర్ కార్పొరేషన్ ఒక పథకం వస్తే ఆ కులం వాళ్ళకే రావాలి ఇద్దరి మధ్యలో కొట్లాట పెట్టి మీ లాటరీ చేస్తా అలా నీకు నీకు ఆయనకు ఆయనకు అటవద్దు చైర్మన్ మాదిగా ఉంటే మాల స్టేట్మెంట్ మాల ఉంటే మాదిగా మీ స్టేట్మెంట్ ఎందుకు ఈ పంచదంత ముఖ్యమంత్రి గారు దళిత ఎంపవర్మెంట్ స్కీమ్ కింద 1000 కోట్ల రూపాయలు ఇస్తానంటారు కదా దాంట్లో జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాలి ఈ డిమాండ్లతో పాటు రిజర్వేషన్ డిమాండ్ అదే విధంగా ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పబోతా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో మతోన్మాదం కాషాయీకరణ మీద ఇక్కడ పెద్ద కొట్లాట జరుపుతా ఉన్నారు వాళ్ళు వస్తే మొదటిగా దాడులు చేసేది ముస్లింల పైన తర్వాత దళితుల పైననే వాళ్ళను మనం ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది కాషాయీకరణ పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఆనిగోడు చంపండి ఈయన చంపుతాంపండి ఇదే అది కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనతోటి మనందరం ఉండాల్సిన మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీ మైనార్టీలు ఇక నుండి మనందరం కూడా బ్లూషెట్ ఉద్యమం నడపాలి బ్లూషెట్ ఉద్యమం అంటే అంబేద్కర్ జయంతి రోజున మనందరం బ్లూషెట్ చేసుకోవాలి ఒకవేళ బొట్టు పెట్టుకోవాల్సి వస్తే బ్లూ బొట్టు పెట్టుకోవాలి మాస్క్ పెట్టుకోవాల్సి వస్తే బ్లూ మాస్క్ పెట్టుకోవాలి మనం కూడా సంఘటితమని ఈ 90% ఉన్నటువంటి వర్గాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనతో ఉన్నామని చెప్పాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబాబు గారి ఆలోచనతోటి మన తెలంగాణ రాష్ట్రంలో కాషాయీకరణ ఎదుర్కొస్తానని మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను చివరిగా తమ్ములారా సో మనం ఎస్సీ బీసీ ఉద్యమాన్ని మనం నడపాలి తెలంగాణ రాష్ట్రంలో 1992 సంవత్సరంలో అయోధ్యలోని బాబ్రీ మసీదుని కొలగొట్టింది తన సేవకులు ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం అయింది అయితే 93 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరిగినాయి జరిగినప్పుడు బీజేపీ ఒంటరిగా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది అప్పుడు కాంశీరామ్ గారు ఉన్నారు మానసీ కాంశీరామ్ గారు ఉన్నప్పుడు ఆయన ఏం చేసిందంటే ఎస్పీ బిఎస్పీ అలయన్స్ పెట్టుకున్నారు అప్పుడు ఆయన ఒక కొటేషన్ ఇచ్చిండు మిలే ములాయం కాంశీరామ్ 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 ములాయం సింగ్ యాదవ్ కలిసిండ్రు హవాబే ఉంటే జేసీరామ్ జేసీరామ్ గాల్లో కలిసిండని చెప్పిండు ఆ ఎన్నికల్లో ఎస్పీ బిఎస్పీ దగ్గరండి బాబ్రీ మసీదును కూలేసినా కానీ హిందువులు ఎవరు కూడా బీజేపీకి ఓటేలు ఎక్కడ అంటే దేశంలో ప్రజలెవరు కూడా ఈ కొట్లాటలు కక్షలు కారపణ్యాలు మత విద్వేషాలను ఒప్పుకోరని చెప్పిండ్రు ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి 70-50% బీసీలు 20% ఎస్సీలు కలిసి ఎస్పీ బిఎస్పీకి అధికారం ఇచ్చిండ్రు ఎస్సీ బీసీలకు అధికారం ఇచ్చిండ్రు బీజేపీని అడగొట్టిండ్రు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ బీజేపీని నిర్వహించాలంటే ఈ రిజర్వేషన్ వ్యతిరేక పార్టీ నిర్వహించాలంటే నిరోధించాలంటే ఖచ్చితంగా ఎస్సీ బీసీ ఉద్యమం జరపాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసైనటువంటి దళితులు మహాత్మా జ్యోతిరావు పూలే వారసైనటువంటి బీసీలు ఇద్దరం కలిస్తే ఎంత 70% మనం కలిస్తే మరి గిరిజన సోదరులు ముస్లిం సోదరులు మనతోనే వస్తారు
మొత్తం కూడా 90% మంది కలిసి వాళ్ళని ఎదుర్కొస్తారని కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. బండి సంజయ్ గారికి ఒక సూటి ప్రశ్న. నువ్వు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు ఉన్నావు కదా, ఏబీసీడీ గురించి పోయి పార్లమెంట్ అడిగిందా? మరి ఏంది ఆయన చేసే పని? ఒక పార్లమెంట్ సభ్యుడు వర్గీకరణ ఉన్నది, గిరిజన రిజర్వేషన్ ఉన్నది, ఆయన ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ఉన్నాయి, పార్లమెంట్ లో కొట్లాడాలి కదా. ఎవరైనా భూమి పంచాయతీ ఉంటే ఆ భూమి పంచాయతీకి ఒక 10 మంది వేసుకొని పోతాడు, ఇంకెవరైనా మర్డర్ కేసులు ఉంటే ఆ మర్డర్ కేసులో 10 మంది పోతారు. అది కాదు నీ ఎజెండా. ఇక్కడ కరీంనగర్ మారిగేళ్ళని ఓటు వేసింది ఎందుకంటే పార్లమెంట్ లో ఏబీసీ గురించి మాట్లాడుతున్నావు అని. 100 రోజులు వర్గీకరణ చెప్పిందా పార్టీ? వర్గీకరణలో ఏం లేదు. అసలు వాళ్ళ రిజర్వేషన్ కే వ్యతిరేకం, వాళ్ళ రిజర్వేషన్ వ్యతిరేకం బీజేపీ పార్టీ క్లియర్ గా. మనం బతుకొచ్చని వాళ్ళకు ఉండదు, అంటరాల లాగా చూసిరు మనకి. నేను సూటి ప్రశ్న ఇస్తా ఉన్నా, సందాలు అడుగుతున్నారు కదా నాతోటి, మరి రామ మందిరంలో భూ పూజ చేయగలరా? నాతోటి రామ మందిరంలో భూ పూజ చేయించగలరా? చేయించరు. అక్కడ సాక్షాత్తు శిలాన్యాస్ లో ఉన్నటువంటి ఒక ఎస్సీ కమిటీ సభ్యుడిని గుడికాడ తీస్తారే వాళ్ళు. అటువంటిది నేను ఏమంటున్నానంటే, ఇటువంటి విచ్చినకర శక్తులు ఈ దేశంలో ఉండడం వల్ల మనకు లాభం లేదు. ఆ డబ్బులన్నీ తీసుకుపోయి మొత్తం విద్యా పాఠశాలలు కట్టిస్తే దేశానికి ఉపయోగం, తప్పితే దేనికి లేదు. మనుషులకు వదిలిపెట్టి విగ్రహాలకు పూజించే రోజులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, అటువంటి రోజులు పోయి మనని విజ్ఞానవంతమైన సమాజంగా తీర్చిదిద్దాలంటే ఇక్కడ భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. లేదు మోడీ ప్రభుత్వం రావాలంటే మన పాతకాలం అయిపోతాం. ఈ మధ్యలో ఢిల్లీలో మన జ్యోతిష శాస్త్రం పెట్టారు, మూఢ నమ్మకాలు బ్లాక్ మార్చ్ అంటారు, ఏమంటారు బ్లాక్ మ్యాజిక్, ఆ కోర్సును పెట్టారు ఇండియాలో. చంద్రమండల మీద పోకుండా మళ్ళా మనం మూఢ నమ్మకాలకు వైపు తీసుకుపోతా ఉన్నారు. వాళ్ళకి ప్రజలైనటువంటి పార్టీ ఇవాళ దేశంలో అధికారంలో ఉంది, వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని.